वार्षिक तनिखील भागंगा नंदिगाम डीएसपी कार्यालयानी कृष्णा जिला एसपी रवींद्र बाबू संदर्शिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू 100% बेल्ट षापुलु निर्मूलनकु चर्यलु तीसुकुंटामनी, ग्रामालालो सैतं अवगाहन कार्यक्रमालु निर्वहिंची बेल्ट षापुलु तेरवकुंडा चर्यलु तीसुकुंटामनी तेलिपारु। అంతర్వేది ఘటన తరువాత దేవాలయాల విషయంలో పలు జాగృతలు తీసుకుంటూ నిత్యం పోలీసులు అందుబాటులో లేని కారణంగా గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేస్తున్నామని, దేవాలయ పరిరక్షణలో సామాన్య ప్రజలను సైతం భాగస్వామ్యం చేస్తున్నాము అని తెలిపారు। కంచిక్చర్ల పోలీస్ స్టేషన్ అక్కడ ఏరియాలో మన బార్డర్లో ఉండడం వల్ల అక్కడ కొంచెం ఎక్కువ ఎక్సైజ్ కానీ శానిటైజ్ ఎక్కువ ఉండడం జరిగింది। సో అక్కడ కొద్దిగా ఎక్కువ పెండెన్స్ ఉంటే ఈ మధ్యకాలంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్లో మన కేసెస్ కూడా చాలా తగ్గించగలిగారు। అయినప్పటికీ కొద్దిగా ఈ లిక్కర్ అండ్ శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఆ స్టేషన్ మీద ఎక్కువ బటన్ ఉంది। దానికి అవసరం అయితే మనం ఎక్స్ట్రా సిబ్బందిని కూడా అక్కడ ఇచ్చేసి ఆ కేసెస్ని తగ్గిద్దామని చెప్పాను। అలాగే డిఎస్పీ ఆఫీస్ కూడా రికార్డ్స్ ఈరోజు ఇన్స్పెక్ట్ చేశాం, అంతా కూడా ఆల్మోస్ట్ అంత గుడ్ కండిషన్లో ఉన్నది, అప్ టు డేట్ రికార్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి। ఇక్కడ వీటన్నిటితో పాటు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా మనం రివ్యూ చేశాం, శాండ్ అండ్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్, అలాగే బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడైనా కూడా ల్యాప్సెస్ ఉంటే కూడా వాటన్నిటి మనం ఒకసారి అవన్నీ ల్యాప్సెస్ ఉద్దేశంతో మనం చేయడం జరిగింది। అట్లానే కొన్ని కొన్ని గ్రామాల్లో మళ్ళీ మనము అనఫిషియల్ గల కొన్ని కొన్ని బెల్ట్ షాప్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ మీద ఎస్సీబీ వాళ్ళు, లోకల్ స్టాఫ్, అలాగనే అవసరమైతే స్పెషల్ బ్రాంచ్తో మనం నిఘా పెట్టడం జరిగింది। సో అట్లా ఈ సమాచారం ఏదన్నా కూడా ప్రజలు కూడా మన అఫీషియల్స్కు వాళ్ళకి ఎవరికైతే నమ్మకం ఉందో అఫీషియల్ సమాచారం ఇస్తే డెఫినెట్గా అలాంటి గ్రామాల్లో కూడా మనం రైడ్స్ కండక్ట్ చేసి 100% మన బెల్ట్ షాప్స్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయడం అంటే జరగదు। సో ప్రజల సహకారం కూడా కావాలని చెప్పి ఈ విషయంలో మనం కోరుతున్నాము। అలాగనే అంతర్వేది సంఘటన తర్వాత మన ప్రతి గ్రామంలోనూ మనకు నిఘా పెట్టడం అనేది నెమ్మదిగా 24/7 సాధ్యం కాదు కాబట్టి ప్రజల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఆ గ్రామంలో శాంతిని పరిరక్షించడం, లాండ్ మెయింటెనెన్స్తో పాటు ఓవరాల్గా ఒక ఫ్రెండ్లీ మంచి గుడ్ అట్మాస్ఫియర్ ఏర్పడాలనే నేపథ్యంలో విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అలాగే గ్రామ సంరక్షక దళాలను మనం మొత్తం జిల్లాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా లాస్ట్ 1 వీక్లో మనం ఏర్పాటు చేసాం। ఓవరాల్గా ఇంపార్టెంట్ విలేజెస్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లోనూ మనం కమిటీస్ ఏర్పాటు చేశాము। దాదాపు ఒక 500 to 550 విలేజ్లో ఇప్పుడు యాక్టివ్గా ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు। వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే విలేజ్లో ఉన్న యూత్, ఎస్పెషలీ ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేని యూత్, గ్రామ వాలంటీర్స్, అలాగనే గ్రామ మహిళా పోలీసులు వీళ్ళందరి సమన్వయంతో మనం ప్రతి గ్రామంలో 10 నుంచి 15 మెంబర్ సభ్యులతో గ్రామ సంరక్షక దళం ఏర్పాటు మనం చేశాము। వాడు ప్రతిరోజు ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ ఆ పర్టికులర్ విలేజ్కి మనం కానిస్టేబుల్స్ను అడాప్షన్ చేసుకునేలాగా మనం కానిస్టేబుల్ నామినేట్ చేసాం, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు। ఈ యూత్ డే టైము నైట్ టైము ఆ గ్రామంలో మనం పహరా గారుస్తూ పెట్రోలింగ్ చేస్తూ ఈ దొంగతనాలు కావచ్చు, లాండర్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి కమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి కూడా జరగకుండా మనం చూడడానికి కోసం ఏర్పాటు చేసాం। ఏర్పాటు చేసిన మనకు సెకండ్ డే థర్డ్ డేనే 2 మంచి రిజల్ట్స్ వచ్చాయి। మచిలీపట్నం సబ్ రీజియన్లో గూడూరు ప్రాంత గూడూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కపల్దోడైన గ్రామంలో ఆంజనేయస్వామి టెంపుల్లో హుండీ చోరీ జరిగింది। అనుకోకూడదు రాత్రి పెట్టు ఆరు సాయంత్రము తర్వాత నైట్ పెట్రోల్ జరుగుతున్నాయి, గ్రామ రక్షణ సభ్యుల యొక్క సహకారంతో వెరీ నెక్స్ట్ డే మార్నింగే ఆ దొంగతనం చేసిన దొంగలు మనం పట్టుకోవడం జరిగింది, క్యాష్ కోట్ రికవర్ చేశాను విత్ ఇన్ అవర్స్లోనే। ఆ జరిగిన 2 రోజుల్లోనే మనం కలిదండి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్సీఎం చర్చ్ దగ్గర హుండీ అఫెన్స్ ఒకటి చేశారు, చేసి వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టైంలోనే హుండీ అఫెన్స్ చేసి పారిపోతున్నప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఒక లేడీ అలర్ట్ చేయడంతో నైట్ పెట్రోల్లో ఉన్న గ్రామ రక్షక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళ పరిగెత్తిపోయి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది। సో వాళ్ళు ఆ టైంలో మనకు 4-5 అఫెన్సెస్ చేసి ఉన్నారు అంతకుముందే, సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మనం వాళ్ళని పట్టుకున్నారు సహాయక సహకారంతో। సో రాబోయే రోజుల్లో ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ పాత్ర ఎట్లా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఈ ఆ పర్టికులర్ విలేజ్లో శాంతి నెలకొల్పడం కాకుండా ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఎదుర్కొంటామని నమ్మకం మనకు